కల్తిన ఈ ఘటనపై నిజ నిజాలు తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పూర్తి దర్యాప్తును పర్యవేక్షించనుండగా మిగిలిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో మూడు బృందాలు లోతుగా దర్యాప్తు చేయనున్నాయి. ఇవాటి నుంచి 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది ఈ బృందం. 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండి విచారణ చేపట్టనుంది సిట్ బృందం. సిట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుగుణంగా టీటీడీకి చెందిన శ్వేత భవనాన్ని కేటాయించారు ఉన్నతాధికారులు. ఇటు విచారణ పూర్తయ్యేంత వరకు సిట్ బృందానికి కావలసిన భవనాలు, ఆఫీస్ మెటీరియల్, కంప్యూటర్ వంటి వస్తువులను టీటీడీ కల్పించనుంది. శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు, పంది కొవ్వుతో పాటు ఫిషాయిల్ లాంటివి ఉన్నట్లుగా ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కిరాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా కల్తీ నెయ్యి వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు నిన్న తిరుమలకు చేరుకుంది. తిరుమల అంటే త్రిపాఠి అధ్యక్షతన ఒక బృందం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంది. అయితే ఈ రోజు నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ అనేది ప్రారంభిస్తారు. సిట్టు ఇప్పటికే 3 టీములుగా విడిపోయింది. 2 టీములు తిరుమల తిరుపతిలో పనిచేస్తాయి, మరొక టీము తమిళనాడులోని ఏఆర్ డైరీకి వెళ్ళి అక్కడ పూర్వాపరాలు అంటే నెయ్యికి సంబంధించి వాళ్ళు ఎలా తయారు చేస్తారో, అసలు వాళ్ళ కంపెనీకి ఉన్న చరిత్ర ఏంటి, వీటినంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు విచారణ అయితే చేపట్టనున్నారు. మొత్తంగా నిన్నటి రోజున తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్ అధ్యక్షుడు త్రిపాఠి ఇటు టీటీడీ ఈవోతోనూ టీటీడీ ఉన్నతాధికారులతోనూ మాట్లాడారు. ఈరోజు ఈ టీము అంటే మార్కెటింగ్ విభాగం కావచ్చు, ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా విచారణ అనేది చేపట్టనుంది. మొత్తంగా 3 రోజుల్లో ఈ టీము ఈ వ్యవహారాన్నంతా ఒక కొలిక్కి తేవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. మొత్తంగా 3 టీములుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో వాళ్ళు పని అనేది చేసుకుపోతున్నారు. ఈరోజు తిరుమల తిరుపతిలోనూ, అదేవిధంగా తిరుపతిలోని మార్కెటింగ్ విభాగంలో ఈ టీం అనేది క్షుణ్ణంగా విచారణ అయితే చేపట్టనుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.